ఇక్కడ కంపేర్ చేయండి. కంపేర్ చేయండి. ఓకే, ఇక్కడ ఈ కంపారిజన్ షర్మిల గారు ఏం చెప్తున్నారంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారికి మించింత నాయుడు అని మీరు అంటున్నారు. నక్కకి నాగలోగానికి ఉన్నంత తేడా ఉంది, అదే చెప్తున్నాను. నాని షర్మిల గారు అంటున్నారు, మీరు నేను కాదు, వాళ్ళ డాక్టర్ ఆయన గెలిపించారు. ఎందుకంటే ఇప్పుడు ఒకే కుటుంబంలో, ఇప్పుడు మీకు చిన్న విషయం చెప్తా, చిన్నప్పటి నుంచి నన్ను డాక్టర్ చేయాలో లేకపోతే ఐఏఎస్ చేయాలో అనుకున్న మా నాన్నకి, నేను అలా సినిమాలో వెంకటేష్ గారు ఐఏఎస్ ఐపీఎస్ చదువు అనుకుని నేను ఏదో అయ్యాను ఇలా ఉన్నాను అనుకుంటున్నాను. అట్లా ఆస్పిరేషన్స్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి లాగా నేను ముఖ్యమంత్రి అయిపోవాలి, లేదా జగన్మోహన్ రెడ్డి గారి లాగా నేను రాజశేఖర రెడ్డి గారు బిడ్డనే అని చెప్పడం వేరు. బట్ రాజశేఖర రెడ్డి గారు బిడ్డగా పుట్టినందుకు జగన్మోహన్ రెడ్డి ఆ వైబ్రేషన్స్తో అతని ఇండివిజువల్ పొటెన్షియల్స్ ప్రూవ్ చేయగలిగింది. ఆయన ప్రూవ్ చేసుకునే క్రమంలో షర్మిల గారి కాంట్రిబ్యూషన్ కూడా ఉంది కదా, అయిపోయింది కదా, దానికి కూడా చెప్పాలి. 2014లో గనుల మీద ఉన్న శ్రద్ధ ఇవాళ బ్రదర్ అనిల్కి, మీకు మాట ఇక్కడ దీంట్లో ఇంకోటి యాడ్ చేయాలి, ఇవాళ సునీతమ్మ కానీ అండ్ ఇవాళ షర్మిలమ్మ కానీ వీళ్ళిద్దరూ భర్త బాధ్యతలే, ఒకటికి గనులు పిచ్చి ఇంకోటికేమో ఆస్తి పిచ్చి. ఇది ఒకటి తయారు, ఇది ఒకటి మొదలు పెట్టారు మీరు ఇప్పుడు, ఇది ఒకటి ఇన్నోవేట్ చేశారు. ఇది ఇన్నోవేట్ చేయడం వాస్తవం కూడా ఎట్లా చెప్తా చెప్తా మీకు, గనుల లీజ్ గురించి ఎవరికైనా తెలిస్తే నేను బ్రేక్ చేయగలను దాన్ని, అతి దగ్గరలో చెప్తాను నేను. గనులు లీజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు మనకి కొత్త పాలసీ వచ్చింది మొన్న 2020, మైకా ఇలాంటివన్నీ ఉంటాయి, ఆక్షన్ వేస్తున్నారు. నేను చెప్తా ఒకసారి నెల్లూరు తిరుపతి దాంట్లో ఏం జరుగుతుంది, ఇక్కడ మనోడు కలరలో తర్వాత చెప్తా. ఇది నేను అన్నప్రసన్న రోజు ఎవరికి బిర్యానీ పెట్టను. ఇక్కడ నెక్స్ట్ జరుగుతుంది దీంట్లో, ఇక్కడ మీకు ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయిన వెంటనే గనుల మీద పడిన శ్రద్ధకి గీత గీసి అవతల పక్క ఉండమన్నప్పుడు వచ్చిన వైబ్రే భావం అన్నమాట, బాధ దేటిది నా వల్ల వచ్చిందని. ఒక్కసారి వెనక్కి వెళ్తే జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళినప్పుడు షర్మిలమ్మ గారు యాత్ర కాదంటలే, బట్ ఆఫ్టర్ దట్ 2014 ఓటమి, 2014 తదనంతరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇండివిజువల్ వైబ్రేషన్స్తోనే పార్టీని నిలబెట్టుకోగలిగాడు, అధికారంలోకి తేగలిగాడు. అప్పుడు కూడా ఆమె క్యాంపెయిన్ చేశారు ఎక్కడ, ఈవెన్ 2019 క్యాంపెయిన్ చేసి ఎక్కడ, చాలా కాన్సెన్సీలో ఎక్కడ, మోర్ దాన్ 50 కాన్సెన్సీస్లో ఏమో చేశారు, ఆమె చేశారు, విజయమ్మ గారు చేశారు. ఇప్పుడు చెప్తా దానికి, 2014లో ఉభయ గోదావరి జిల్లాలో డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్నారు తెలుసు కదా, చర్మిలమ్మ గారు విజయమ్మ గారు, ముఖ్యంగా బ్రదర్ అనిల్ గారు మా కేఏపాల రీప్లేస్మెంట్లండి రాష్ట్రానికి, బైబిల్ పట్టుకుని తిరిగిన పాపానికి ఉభయ గోదావరి జిల్లాలో ఎత్తేశారు జగన్మోహన్ రెడ్డి గారికి. దానికి నెక్స్ట్ 2019లో డిఫరెంట్ స్ట్రాటజీ, అప్పుడు మీకు ఓట్ల డిఫరెన్స్ కూడా 5 లక్షలు. ఎప్పుడైతే వీళ్ళ ప్రెజెన్స్ లేదో ఎలక్షన్స్లో, ప్రెజెన్స్ మేక్ సెన్స్ అంటారు ఇంగ్లీష్, ప్రెజెన్స్ ఉంది సార్, అండి ప్రెజెన్స్ మేక్ సెన్స్ అన్న దగ్గర ప్రెజెన్స్ని యూజ్ చేయనందుకు సక్సెస్ 19 లక్షల పైచిల్ కోట్లు. మీతో దీని మీద నేను డిబేట్ చేయగలను, ప్రెజెన్స్ ఉంది వాళ్ళు క్యాంపెయిన్ చేశారు. ఎప్పుడు షర్మిల గారు 2019లో ఎక్కడ సార్, మోర్ దాన్ 50 కాన్సెన్సీస్ మీరు అలాగే చెప్తారు, నేను అలాగే చెప్పలేదు నేను ఇప్పుడు, సరే ఇప్పుడు కాదు మీరు చెక్ చేసుకోండి, నేను చెక్ చేసే చెప్తున్నా. ఇవాళ మీకు జూనియర్ ఎన్టీఆర్ ఎలక్షన్స్ క్యాంపెయినింగ్ కూడా లేదు, అది అలా కాదు ఇప్పుడు కాదు, నేను ఆ విషయం చెప్తున్నా. ఆ ఎలక్షన్ క్యాంపెయినింగ్ వల్ల తెలుగుదేశం యాడ్ అయిందా మైనస్ అయిందా అని దగ్గర నేను ఎన్నోసార్లు చెప్పాను మైనస్ అయిందని. ఎప్పుడైతే షర్మిలమ్మ గారిది విజయమ్మ గారిది 2014 ఓటమి అనంతరం ఎలక్షన్ క్యాంపెయినింగ్లో స్టార్ క్యాంపెయినర్స్ రోల్ దే హవ్ నాట్ ప్లేడ్, అందుకే జగన్మోహన్ రెడ్డి సక్సెస్ ప్లేడ్ 2019. ఓకే, మీరు దానికి కన్ఫైన్ అవ్వండి, నేను మళ్ళీ దానికి నేను ఆర్గ్యుమెంట్ చేయను. ఇక్కడ మీకు ఎప్పుడైతే వచ్చింది, నా పాయింట్ ఏంటంటే, నేను సరే మళ్ళీ మనం వెనక్కి వచ్చాం దాన్ని సపరేట్గా వెళ్ళాము, నా పాయింట్ ఏంటంటే రాజశేఖర రెడ్డి గారి పాలనకి జగన్మోహన్ రెడ్డి గారి పాలనకి వేరియేషన్ ఉంది అని జనం మాట్లాడుకోవడం, తెలుగుదేశం మాట్లాడుకోవడం, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడడం కాదు, జగన్మోహన్ రెడ్డి గారు చెల్లి మాట్లాడుతున్నారు. ఆబ్వియస్గా వేరు ఉంటుంది, ఎందుకంటే ఆయన రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్ ఒక ఫ్రేమ్లో ఉంటుంది, ఇది కాంగ్రెస్ పార్టీ అనే ఫ్రేమ్లో ఈ ఒక క్యారెక్టర్ రోల్ ప్లే చేయాలి. జగన్మోహన్ రెడ్డి అనే పార్టీలో ఈయన రోల్ క్రియేట్ చేయక్కర్లే, ఈయన రోల్ కర్త కర్మ క్రియ. కానీ ఆయన చెప్పింది ఏంటి, రాజన్న రాజ్యమే తీసుకొస్తా అని చెప్పారు కదా, ఇప్పుడు చెప్తా దానికి ఎగ్జిక్యూషన్ మాట్లాడతాం. ఇప్పుడు రాజన్న రాజ్యం అన్న దగ్గర రాజశేఖర రెడ్డి గారి ఆయనలో జరిగిన సంక్షేమం చెప్పాలంటే ఒక ఆరోగ్యశ్రీ, ఒక ఫీజు రీయింబర్స్మెంట్, ఉచిత కరెంట్, ఇదే కదా. ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీరు నిరంతరం, నేను రాజ్దీప్ సార్ చేసే కాన్క్లేవ్లో చూడండి, నేను మీరు చెప్పడం కాదు, ఆ టీవీకి సంబంధించిన ఆడపిల్లలు అక్కడ స్కూల్ యొక్క వైబ్రేషన్స్ మీద వాళ్ళు డిస్కస్ చేసింది, వాళ్ళు ప్రజలకు పరిచయం చేసింది, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే, ఇక్కడ మీకు హ్యూమన్ ఇన్వెస్ట్మెంట్ మీద, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఫోకస్ చేయట్లేదని ఏడుస్తున్న వీళ్ళకి మనం సమాధానం చెప్పాలి సార్. ఈ వేదికగా ఐ టెల్ యూ వన్ థింగ్, పవన్ కళ్యాణ్ గారు ఉద్దానం విషయంలో ఏదో అనగానే 4 డయాలసిస్ సెంటర్లు ఓపెన్ చేసామని చెప్పారు, బట్ దానికి వాళ్ళ కార్యరూపం ఏ విధంగా, ఓ నిలువెత్తు హాస్పిటల్, 1000 పడకల హాస్పిటల్, శాశ్వత పరిష్కారం, శాశ్వత పరిష్కారం. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్, మీరు ఇవాళ టోటల్ నవరత్నాల పథకాలు
ఒక పక్కన సంక్షేమం జరుగుతుంది కదా, డైరెక్ట్ డీబీటీ అండ్ నాన్ డీబీటీలో 244,000 కోట్లు ఒక రాష్ట్ర బడ్జెట్ సాల్వ్న ఇచ్చాడు విత్ అకౌంటబిలిటీ. గతంలో పెన్షన్లు ఎవరికొచ్చాయో ఎదుర్కొని చవ్వాల్సి వచ్చేది, ఇప్పుడు గడపగొట్టి పెన్షన్ వచ్చిందా లేదా, వచ్చింది రాలేదు రాలేదు, ఈ అకౌంట్ ఉంది. ప్రజల సంక్షేమం కోసం వినియోగించిన ప్రతి రూపాయికి బడ్జెట్ రూపంలో లెక్క ఉంది, ప్రజలకు అందింది లెక్క ఉంది. ఇది రెండోది ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చూడండి చెప్తున్నాను. ఇక్కడ అసలు పాయింట్ చెప్పాలి మీకు, వాట్స్ జగన్మోహన్ రెడ్డి ఐడియాలజీ అనేది మీరు నిజంగా ఫాలో అయితే తెలుస్తుంది. నేను ఫాలో అవడం కాదు, ఒక అనలిస్ట్గా దాన్ని అనలైజ్ చేయడానికి నిశ్చయించుకున్నాను. విజన్ 2020 ఎవరిదండి, చంద్రబాబు నాయుడు గారిది. ఇప్పుడు కూడా అడగండి, ఐఎమ్ విజనరీ 20 ఏళ్ళు చూస్తాను అంటాడు. సింపుల్ లాజిక్ చెప్తా, 2004 జరిగిన ఎలక్షన్స్లో తెలుగుదేశం ఓటమి కదా, ఈయన విజన్ని రాజశేఖర రెడ్డి 1-2 గవర్నమెంట్స్, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, మా కేసీఆర్ కూడా ఎత్తిని మోసుకొని ఎవడో పిల్లల్ని ఇది చెప్తుంటారు చూడండి, ఎవడో పిల్లడికి నా పేరు పెట్టారని. ఈ రాష్ట్రంలో మీరు ఎన్నైనా చెప్పండి నరసింహరావు గారు, 23 జిల్లాల్లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తెలంగాణలో 10 జిల్లాలు వెనుకబడిన జిల్లాల కింద డిసైడ్ అయ్యి ఉన్నాయి, మన రాష్ట్రంలో 7 జిల్లాలు 13కి, అంటే 17 జిల్లాల వెనుకబడితనంలో. ఈ మిగిలినవి ఈ గ్రేటర్ హైదరాబాద్ టెరిటరీలో అడప తడప చేయి అందించిన జిల్లాలకి మాత్రమే సమ్ సెట్ ఆఫ్. ఆయన కళలు సహకారం చేసిన వీళ్ళందరిలో తెలుగుదేశం కానీ చంద్రబాబు నాయుడు ప్రెజెన్స్ లేదు. మీరు జాగ్రత్తగా వినండి, ఇది నేను ఒక లాజిక్ ఇది. ఈయన కలగన్న దానికి ఒక రెవెన్యూ మాడ్యూల్ కింద హైదరాబాద్ అన్న దాంట్లో అక్కడ ప్రతి ఒక్కరికి ఒక టెంప్టేషన్ కుదిరింది కాబట్టి నెక్స్ట్ గవర్నమెంట్ అలా సస్టైన్ చేసుకుంటూ వచ్చి, ఉదాహరణకి అవుటర్ రింగ్ రోడ్ అని, ఈ పివి నరసింహరావు గారు ఫ్లైఓవర్ అని, నెక్స్ట్ గ్రేటర్ హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్, మిగిలిన తర్వాత జరిగిన సైబరాబాద్ డెవలప్మెంట్, దానికి చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నాడండి, హైదరాబాద్ నేను నిర్మించాను, కులీ కుతుబ్ షా తర్వాత నేనే, ఈ కథలన్నీ ఎంటోనే వస్తున్నాం విజన్ 2020 అని. ఇక్కడ అమరావతిలో బిక్కు బిక్కు అని 3 బిల్డింగ్లు పక్కా బిల్డింగ్లే చెప్తున్నాను, ఆ చేత కాక చెప్పుకోలేదు కానీ టెంపరీ బిల్డింగ్ అని కథలు పెడుతుండ్రు కానీ, ఆ ఇడ్లీ పాత్రలు, ఈ నవనగరాలు, ఈ సింగపూర్ కన్సార్టిజం, ఈ దైద్యం అంతా చేస్తే జీవితాల తరబడి ఏ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ వచ్చినా సరే అద్భుత అమరావతి నగరం నిర్మించిన చంద్రబాబు నాయుడు అనే కథ మనం పరిమితం అవ్వాలి. జనాలకు తెలియదా సార్? అరే ఇప్పటికీ మీరు జనాలకు తెలిసే తెలియదు కదా, తెలంగాణ ప్రాంతం మీరు మధ్యకి రాకండి, ఒక్క సెకండ్ నాకు టైం ఇవ్వండి. 20 ఇయర్స్ 2004 నుంచి ఈ రోజుకి కూడా 2024 అంటే 20 సంవత్సరాలు ఈ ప్రెజెన్స్లో తెలుగుదేశం పార్టీ కనుమరుగైపోవడం కాకుండా తెలుగుదేశం పార్టీ అధికారం లేదు తెలంగాణలో, ఇప్పుడు తెలంగాణలో ఇంక్లూడింగ్ సమైక్య రాష్ట్రంలో 10 ఏళ్ళు లేదు. అంటే 2004 తర్వాత ఈ ప్రాంతంలో తెలుగుదేశం పాలన లేదు, నేను విభజిత రాష్ట్రంలోనూ అండ్ సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాంతంలో లేదు. కానీ ఆనాటి పాలకులు ఈనాటి పాలకులు అందరూ హైదరాబాద్ చుట్టూ తిరిగిన పాపానికి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఒక ముఖ్యమంత్రిగా నేను 30 ఏళ్ళు ఉంటానని చెప్పాడు కానీ విజన్ 2020 ఇదని చెప్పే చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కాదు కదా, పక్కన ఉన్న ఆ బుద్ధదేవ భట్టాచార్య, ఆయన చనిపోయిన ఆయన ఎవరండి కమ్యూనిస్టు యోధుడు జ్యోతి బోస్ గారు, ఇక్కడ పట్నాయక్ గారు శాశ్వత ముఖ్యమంత్రి నవరత్నాలు కట్టుకుని ఈ నవనగరాలు నిర్మించుకుంటూ కూర్చుని చంద్రబాబు నాయుడు కళ్ళ సాకారం చేయడానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టుకోలేదు కదా. పైపచ్చు పాదయాత్ర యొక్క సారాంశంలో ప్రజలు సతమతమవుతున్న దానికి ఉదూ తిత్లి తుఫాన్ అని కరోనా తర్వాత ప్రజా సంక్షేమం తప్ప ఇంకేం పెద్ద పెట్టేయాలి ఇప్పుడు కాబట్టి తెలుగుదేశం వాళ్ళు ఎక్కడెక్కడికి